ఎవరిని ఇడుపుల పాయిలో మీరు చేసింది ఏమిటండి? మీరు ఆ గాలి జగన్నాథ్ రెడ్డి గారు మీరు కలిసి ఐరన్ ఓర్ ఎంత ఒప్పుకున్నారండి? ఇందులో మీరు భాగస్వాములు కదా, మీరు చెప్తే అవ్వలేదా? ఇలాంటి మీరు అందరు కలిసి వచ్చి వాళ్ళ రోజులు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే ఏ దమ్ములతో చేస్తున్నారండి? ఏ ధైర్యం అండి మీకు? అసలు ఏమవుతారండి మీరు? ఒక వార్డు మెంబర్గా ఏం చేయాలో ఎలా చేయాలో తెలీదు, ఒక ఎమ్మెల్యేగా ఎలా చేయాలో తెలీదు, ఒక ఎంపీగా ఎలా చేయాలో తెలీదు, ఏమీ చేయలేదు. అలాంటి మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఏంటండి మీరు చేసేది? ఏదో ముఖ్యమంత్రి అవడమే నాకు ముఖ్యం అనుకుంటే ఒక మంచి కుర్చీ చేసుకొని మీ బెంగళూరులో ఉన్న బంగ్లాలో కానీ లేకపోతే జూబ్లీ హిల్స్లో ఉన్న మీ బంగ్లాలో కానీ ముఖ్యమంత్రి కుర్చీ పెట్టుకుని దాని మీద కూర్చొని రోజు చక్కగా టీవీలు చూసుకుంటా సరదాగా కనపడి దయచేసి మీ మర్యాద మీరు నిలబెట్టుకుంటూ మా మర్యాద నిలబడ్డారు. కాదు కూడదని ఇలాగే చేస్తే మాత్రం మేము కూడా ఇద్దరు తిరగాల్సి వస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇసుక దందాల ఒక్క ఇసుక రేణువు నేను తీసుకొచ్చిన చెప్పడం మీరు నేను సిద్ధం. దమ్ముంటే ఇదిగో ప్రజాసేవలో నేను ఇలా చేస్తా, రేపు పొద్దున నేను ముఖ్యమంత్రి అయితే ఇలా చేస్తానని చెప్పు. మీకు దమ్ముంటే అది చేయదు. చంద్రబాబు నాయుడు ఇట్లా, మురళీమోహన్ ఇట్లా, ఇంకోటి వెంకటరావు ఇట్లా, సీతారావు ఇట్లా అని చెప్పి ఇలా చెప్తే అది జరగదు. దయచేసి నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. మీరు ఎలాగో ఉండరు, ఎలాగో ఉండలేరు. మీ జన్మే అదొక అవినీతి జన్మం ఇది. అలాంటి మీరు మా జోలికి రాకండి దయచేసి.